కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అలా తప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పిన, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పిన. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేనెందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి, యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 అండ్ 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది అసలు రాష్ట్రం పచ్చి అబద్దాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్దాల కోరు. ఎస్, ఏమైందండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే, దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అది అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తా ఉంది. అలా తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుకి లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ రికమెండెడ్ 24,000 కోట్స్ ఫర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ యూ దట్ మనీ? అబద్దమైంది, నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారుపరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించలేక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర, ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్న జైలేస్తానడు, అవి నుండి టీవీ ఫుటేజ్లని, హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంతా చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలానాకి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం పచ్చి స్వార్థపరణ, నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు, నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఇస్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేను ఏమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేసి నీకెందుక? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మెయిల్ చేస్తానా స్కీడ్ చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు, నీ తాటి మాటలు నాలుగే పెట్టుకొని మాట్లాడితే నువ్వు 4 ఏళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది? యువని అంటారు
నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తి కాదు. ఎస్ ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్ డెఫినెట్లీ. వై ఐఎమ్ సేయింగ్ దిస్, నేను ఇలాగా కాదు. ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. రెండు, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంని అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు. నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్యా. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కాని చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా ప్రజలను కలుస్తున్నాం. అన్ని బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నా. భోజనాలు పిలుచుకో, 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో. హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు. నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు. నీకు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్దాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి 20 పేజీలు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్ ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని రైతు బంధు పథకం పెట్టిన తెలంగాణ, మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది. దాన్ని మొత్తం పేపర్, నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు? నీకు అర్థం ఉందా? అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించాను పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే నేను కాపీ కొట్టిన, మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టిన, దొంగతనం చేసిన, మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానేకలి అకలు ఉన్నాను, అది కూడా లేదు. మనల్ని వరుడు తప్పబడది, అతి ఇచ్చింది అది కూడా. ఈఓడీవీ కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అని కాపీ కొట్టి నీకు తెలివి లేక కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్ తెలుసుకోను. ఏ నేను అనేది ఏంటంటే అంతకుముందు 9 నెలలు ఎందుకు చేయలేదు పెద్ద మేధావి, ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకు పెట్టలేదు రైతు బంధు, నీ మేధావితనం అంటే ఎక్కడ? నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం చేసి చక్రంలో మనలేదు, చక్రంలేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ నోలు చక్రంలో తిప్పిన రాసే పేపర్లు అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? ఇమాన్దారిగా చెప్పును, 2 సెంటెన్స్ హిందీ మాట్లాడతారా? రాగా రాగా ఎట్లా దిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి దింపుతావు నడుతుందా? ఏ బుట్టలు ఇంగ్లీషా? అది కాదా మళ్ళీ అంటే ఇది చెప్పు నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పాటించిన బతికినాయి కాదే. ఇవి ఎంత అమాయకులు లెక్క మాట్లాడారు నాకు అర్థం కాదు. ఈయన డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంత పట్టిదే డొల్లా. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందో చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా, ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్ నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవి ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు. దాన్ని అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసినా కనిపించడం ఏదో ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు, దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐబీఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు. వాళ్ళు రాజీవ్ గాంధీ, వీళ్ళు వాళ్ళు కాదు, నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్ లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాష్అవుట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్రెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసినారు, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలాంటి చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు.